మాదారం మా అమ్మలు అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు పిల్లలు అందరికీ కూడా పేరు పేరున చేతులు జోడించి శిరస్సు నమస్కరిస్తున్నాం. ముఖ్యంగా మనందరం కూడా మల్లన్న థాంక్స్ చెప్పుకోవాలి. అన్న ఈరోజు ఆ లైవ్ పెట్టి మనవలందరూ కూడా మన డిప్యూటీ ప్రొడ్యూసర్ కృష్ణన్న మరి రవీంద్ర అన్న మరి సురేందర్ అన్న మరి అందరు కూడా ఈరోజు శ్రీకాంత్ రెడ్డి అందరు కూడా మరి ఐక్యత అన్న దగ్గరికి వెళ్ళడం అన్న టైం ఇవ్వడం మరి అన్న టైం ఇచ్చి ఆ లైవ్ పెట్టడం దాంట్లో అధికారులకు కానీ ప్రభుత్వానికి కానీ ప్రభుత్వం కానీ ప్రభుత్వం కూడా ఒక చలనం వచ్చింది. ఇదేదో గొడవ అయ్యేటట్టుంది చాలా ఇబ్బంది అయ్యేటట్టుంది అన్న ఒక ఆలోచనతో మరి ఈరోజు తాత్కాలికంగా ఆపుతున్నామని చెప్తా ఉన్నారు. మేము ఈరోజు ఈ వేదిక మీద చెప్తా ఉన్నాం దీని తాత్కాలికంగా కాదు శాశ్వతంగా మీరు వెంటనే వెనక్కి తీసుకోవాలి. వెనక్కి తీసుకోకపోతే ఈ యొక్క ప్రభంజనం ఏదైతే ఉందో దీని రేపు పొద్దుగాల కలెక్టరేట్ ముట్టడి కావచ్చు. ఇంకా ఏ దానికైనా మేము అఖిల పక్షం నుంచి అందరం ఉన్న నాయకులం అందరం కూడా మాధారానికి అన్నగా నిలబడతామని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు కేవలం ఈ మాధారం ప్రజలు మాధారాన్ని ఒక్కరినే ఒక్కదాన్ని కాపాడు కాదు. ఈ రోజు ఉన్నటువంటి పక్కన మందిరగుంట కావచ్చు, గొర్రెకుంట కావచ్చు, నల్తూరు కావచ్చు, ఉన్నటువంటి కాజుపల్లి కావచ్చు, గడపోతారం కావచ్చు, ఇవన్నీ గ్రామాలకు కూడా ఇవన్నీ ఎఫెక్టా లేదా ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా కాపాడిన వాళ్ళు మీరు అందరూ ఈ రోజు రేపు మీరు ఈ మాధారం ప్రజలు అవుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అందరు ఐక్యం కావాలి. రేపు మాధారం ఒకటే కాదు, రేపు ఉన్నటువంటి గ్రామాలు మండలాల నుంచి మొత్తం అందరం నాయకులు కార్యకర్తలు ప్రజలందరూ కూడా ఈ ఉద్యమంలో పాల్గొంటారని చెప్పి ఈ సందర్భంగా నేను గవర్నమెంట్ హెచ్చరిస్తా ఉన్నాను. ఈరోజు చాలా మంది చాలా విషయాలు కూడా చెప్పారు మీకు. ఈరోజు మనం ఎందుకు తెలంగాణ తెచ్చుకున్నాం, దేని గురించి తెలంగాణ తెచ్చుకున్నాం, వచ్చిన తెలంగాణలో మన బతుకులేంది, మన కనీసం రోడ్లకి ధర్నాలు కూడా ఉండే అన్నారు. ఈ రోజు ఆడవాళ్ళు అమ్మలు అక్కలు చెల్లెలు పిల్ల పాపలతోని ఈ రోజు మన పరిస్థితి తెలంగాణలో మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి మా బతుకులు ఆగమైనాయి అని చెప్పి మనం ఈరోజు అందరం కూడా రోడ్డు మీద ధర్నా చేసే పరిస్థితికి వచ్చింది. ఈరోజు ఈ స్వేచ్ఛన మనం కావాల్సినటువంటి కోరుకున్నటువంటి తెలంగాణ మనం అందరం కోరుకున్నాం. 1200 మంది త్యాగాలు చేసి వచ్చిన తెలంగాణలో ఈ రోజు మన బతుకులన్నీ కూడా ఆగమైనవి. ఇలాంటి వాళ్ళు అందరూ కూడా మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలకు మేలు జరగాలని చెప్పి మల్లన్న లాంటి వాళ్ళు ఈరోజు బయటకు వస్తే మరి ఎన్నో కేసులు పెట్టి ఎన్నో అరాజకాలు చేసుకుంటా వారిని కూడా ఇబ్బంది పెట్టినా నిజంగా మా అందరి తరఫు నుంచి, పటాన్చేరి తరఫు నుంచి, మా ప్రజల తరఫు నుంచి మల్లన్న గారికి ఒక్కసారి చెప్పట్లేదు ప్రశ్నించే గొంతుగా మనందరం కూడా నిలబడాలని చెప్పి కూడా ప్రతి ఒక్క యువకుడికి నేను అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. ఆ రోజు మనకు తెలంగాణ కావాలంటే మనమే యువకులు అందరం కూడా రోడ్డు మీదకి వచ్చి ప్రాణాలు త్యాగం చేస్తే వచ్చిన తెలంగాణలో ఈ రోజు ఆ కుటుంబం వెళ్తా ఉంది, మన బతుకు లాగం చేస్తా ఉంది, మనం కోరుకున్న స్వేచ్ఛ ఎక్కడ పోయింది, మనం కోరుకున్నటువంటి న్యాయం ఎక్కడ పోయింది. ఈరోజు మన తెలంగాణ వస్తే మనం స్వేచ్ఛగా బతకొచ్చు, మన భూములు మనకు వస్తాయి, మన ఉద్యోగాలు మనకు వస్తాయి, మన ఇళ్ళు మనకు వస్తాయి, మన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు వస్తాయి అని ఎన్నో కలలు కన్నాం. కానీ ఈ కలలు కలలుగానే మిగిలిపోయినాయి తప్ప మన ఉద్యోగాలు రాలే, మన భూములు రాలే, ఉన్న భూములు గుంజుకునే పరిస్థితి, మరి ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ పేదలకు ఇస్తాను ఇయ్యలేని పరిస్థితి, మరి ఇలాంటి పరిస్థితి నడుస్తూ ఉన్నాయి. ఈరోజు నేను ఒక్కటే ఈరోజు ఎమ్మెల్యే గారిని ఒక్కటే ప్రశ్నిస్తా ఉన్నా. ఈ రోజు ఎమ్మెల్యే గారు నిజంగా నీకు ఓట్లేసి ఈ ప్రాంత ప్రజలు కూడా నీకు ఓట్లేసి ఆ కుర్చీ మీద కూర్చోబెట్టి ఎమ్మెల్యేలు గెలిపించారు కదా, మరి ఈరోజు ఈ ప్రజలు ఇంతమంది ప్రజలు 4000 మంది మరి చుట్టుపక్కల తిప్పి ఓడితే మళ్ళీ ఒక 5000 మంది మొత్తం 10000 మంది ఈరోజు ఈ మండలాల్లో రోడ్డు మీదకి వచ్చి మా బతుకులు ఆగమైన అంటే కనీసం నువ్వు వీడికి వచ్చి కనీసం వాళ్ళ సమస్య తెలుసుకునే పరిస్థితిలో లేవంటే మరి ఈరోజు నిన్ను గెలిపించింది మమ్మల్ని కాపాడమన్నా లేకపోతే మా జీవితాలు మొత్తం కూడా రోడ్డు మీద తీసుకురానంట అని ఒకసారి ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు అడుగుతా ఉన్నా. ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు ఇప్పటికైనా ఆయన వెంటనే పోయి మరి ఇక్కడ వద్దు అని చెప్పి వచ్చి మాధారం ప్రజలకు క్షమాపణ చెప్పాలి. లేకపోతే మాత్రం ఖచ్చితంగా రేపు కదా దీని చింతకర్త ప్రజలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఆయనకి. ఆయన నిజంగా అన్న చెప్పినట్టు మందుకల్లిలో మంగళారతులు పట్టుడు ఆయన, ఆయన చేసేది ఏమి ఉండదు. ఆయన ఈరోజు మొత్తం మనం చూస్తా ఉన్నాం ఏడ పోయినా విలేకరుల మీద దౌర్జన్యం, ఏడ భూములు కనబడితే దాన్ని కాజేసుడు ఇదే పని తప్ప
ప్రజలకు మేలు చేయాలి, పేదవాడికి భూమి ఇయ్యాలి, పేదవాడికి లేనోడికి ఇల్లు ఇయ్యాలి. ఇట్లాంటి ఆలోచన మాత్రం మనకి ఎక్కడ కూడా లేదు. ఈ రోజు 100 కోట్లు సంపాదించి ఈ రోజు ఇష్టానుసారంగా నాకు అడ్డం ఎవరు లేడని చెప్పి లేకపోతే గంభీరం చేస్తా ఉన్నాడు. అదంతా కూడా అతకబెట్టిన ముక్కే నెలల్లో 2 నెలల్లో 3 నెలల్లో ఖచ్చితంగా తోసి ఇట్లాగా ఊడిపోతుంది, ఖచ్చితంగా ముక్కలు చెల్లినాయి అని చెప్పి మూట కూడా చదువుకోవాలని చెప్పి సందర్భంగా ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నా. మన ప్రాంతానికి మంచి రోజులు వస్తాయి, ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఈ రోజు అభివృద్ధి మీద శ్రద్ధ లేనటువంటి ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఖచ్చితంగా ఈ ప్రాంతానికి ఖచ్చితంగా అభివృద్ధి చెందే విధంగా మనకు మంచి రోజులు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అమ్మా మీరెవ్వరు కూడా భయపడద్దు, మేమందరం కూడా ఉన్నటువంటి అఖిల పక్షం మొత్తం కూడా మరి ఇక్కడ మీకు అండగా ఉంటాం. మీరు ఈ రోజు ఏదైతే మీరు నిలబడ్డారో ఇదే ఐక్యత మనం ఉండాలి. ఎవరు వచ్చినా సరే, వాడు ఎంత పెద్ద అధికారి అయినా ఎంత పెద్ద తీసుమార్కడైనా సరే, మనం అవసరమైతే చీపురు కట్టలు పట్టుకొని మనం దంచాలి తప్ప మనం మాత్రం ఎంత చేయడం లేదు. ఏదేమైనా పోలీసు వాళ్ళతో ఏమైనా ఇబ్బంది అయితే మేము ముందు పోతాం, చేరికి అవసరమైతే మేమందరం నిలబడతాం, మమ్మల్ని దాకినాకనే మిమ్మల్ని దాకాలని చెప్పి కూడా మా దగ్గర హామీ ఇస్తా ఉన్నాం, భరోసా ఇస్తా ఉన్నాం. ముందుకొచ్చినందుకు ప్రత్యేకంగా సరిత సురేంద్రనాథ్ గారిని కూడా అభినందిస్తూ, మరి అదే విధంగా మీ అందరు కూడా ఈ రోజు మళ్ళీ ఒకసారి ఉద్యమం ఇదే విధంగా కొనసాగిద్దాం. రోజు మేమందరం కూడా మీ ఎంత ఉంటాం, ఎక్కడికి రమ్మంటే కూడా అక్కడికి వస్తాం. ఇవన్నీ కూడా ఈ రోజు మనమందరం కూడా ఇంత పెద్దగా మీరందరూ వచ్చినందుకు చాలా చాలా సంతోషం. అందరికి కూడా అమ్మా వాళ్ళకు ఊరు విలువలు ఏం తెలుసు, పోయి పడంచీరల మంచిగా అద్దాల మేడలో ఉన్నారు. ఊర్లో పల్లెల విలువలు ఏం తెలుసు, పల్లెల బాధలు ఏం తెలుసు, పల్లెలు ఉన్నటువంటి అనుబంధం ఏం తెలుసు, మా పొట్టాలు ఏం తెలుసు వాళ్ళకి, మా పొలాలు ఏం తెలుసు వాళ్ళకి, మా రచ్చబండలు ఏం తెలుసు వాళ్ళకి, వాళ్ళకి ఏం తెలుసమ్మా, వాళ్ళకి బంగ్లాలలో ఉండుకుంటా దళారులతో వ్యాపారాలు చేసుకుంటూ వాళ్ళకి మాకున్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి స్వేచ్ఛ ఆ ప్రకృతి వాళ్ళకి ఏం తెలియదు. కాబట్టి మాకు ప్రెషర్లు వద్దు, ఉన్న ప్రెషర్లు తీసేయాలి. మాకు మాదారం ముద్దు, మా గ్రామం ముద్దు, మా పల్లెల ముద్దు అనే విధంగా మనందరం కూడా ముందుకు సాగాలని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ, ఇంకెప్పుడు మేము అండగా ఉంటామని చెప్పి మరొకసారి సందర్భంగా తెలియజేస్తూ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.